Before we start the video, happy Mother's Day for each and every mother out there who is watching my video only. Have a grateful life. Milegapothe me vasan lemu. So happy Mother's Day to all the mothers watching my video. Hello guys, welcome back to my channel. Me Pakkinti Pillani. So ee roju nenu oka super interesting video tho vachesanu. So this is gonna be my very special video. ఈ రోజు నేను షూట్ చేసేది మదర్స్ డే అండి. సో ఈరోజు దిస్ ఇస్ మే 10th. సో దిస్ ఇస్ గోనా బి అ వెరీ స్పెషల్ వీడియో ఫర్ మీ, ఎందుకంటే నేను కొత్తవి ట్రై చేయబోతున్నాను ఈ వీడియోలో. అండ్ కొత్తవి ట్రై చేస్తూ అండ్ ద అదర్ టాస్క్ ఇస్ దాన్ని వీడియో తీయడము. సో దర్ ఆర్ టూ టాస్క్. నార్మల్గా మదర్స్ డే అనే కాదు, దేనికైనా మమ్మీకి ఎక్కువ గిఫ్ట్స్ ఇస్తూ ఉండేదాన్ని అనమాట. అంటే శారీస్ కానీ తనకి ఫోన్ కానీ అలా ఇస్తుండేదాన్ని. సో బికాస్ ఆఫ్ లాక్డౌన్ ఈసారి ఏమి ఇవ్వట్లేదు. సో ఐ థాట్ లెట్స్ మేక్ ఇట్ ఎ స్పెషల్ వీడియో ఫర్ హర్. అంటే నేను ఆల్రెడీ తనకు చెప్పాను అనమాట, ఐఎమ్ గోనా గివ్ యూ సర్ప్రైజ్ అండ్ అది నేను వీడియో తీయబోతున్నానని. సో ఐ విల్ బి హెల్పింగ్ హర్, అంటే సదామి సేవ్లో లాగా అనమాట. ఐ విల్ బి డూయింగ్ హర్, అంటే తనకు ఆప్షన్స్ ఇస్తాను నేను, ఫేషియల్ చేయాలా లేకపోతే పెడిక్యూర్ ఆర్ మ్యానిక్యూర్ లేకపోతే ఇంకేమన్నా తనకి నచ్చింది తన కోసం ఏం చేయాలో తనని అడిగి తనకి ఏది ఇష్టమో అది నేను చేయబోతున్నాను. బికాస్ గోనా బి దిస్ వీడియో. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ నేను తన కోసం ఫ్రెంచ్ ఫ్రైస్ ఫస్ట్ టైం ట్రై చేయబోతున్నాను. దిస్ వీడియో ఇస్ గోనా బి ఆల్ అబౌట్ మై మామ్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డీటెయిల్ వీ గెట్ ఇన్ టు ద వీడియో అండి. సో వీడియోలో మాట్లాడుకుందాం ఇంకా. సో ఫస్ట్ మా మమ్మీని వెళ్ళి వాట్ షీ లైక్స్, అంటే తన పెడిక్యూర్ మ్యానిక్యూర్ తన కోసం తనకేం కావాలో ఫస్ట్ వెళ్ళి అడుగుదాము. దాని తర్వాత మనం వీడియోలోనే మాట్లాడుకుందాం. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో మనం ఫస్ట్ అయితేసి మా మమ్మీని వాట్ షీ వాంట్స్ టు డూ ఫర్ హర్ సెల్ఫ్ అనేది నేను అడగబోతున్నాను. నేను ఆల్రెడీ ఫ్రెంచ్ ఫ్రైస్ స్టార్ట్ చేసేసాను చేయడము. అండ్ షీ నోస్ దట్ ఐఎమ్ డూయింగ్ సంథింగ్ ఇన్ కిచెన్. కిచెన్లో ఏదో చేస్తున్నానని తెలుసు, కానీ నేను రావద్దు అని చెప్పాను కిచెన్లోకి. సో షీ డోంట్ నో దట్ ఐఎమ్ డూయింగ్ ఫ్రెంచ్ ఫ్రైస్, కానీ ఏదో చేస్తున్నాను మాత్రం తెలుసు. సో లెట్స్ గో అండ్ ఆస్క్ హర్ ఫస్ట్. హలో, హ్యాపీ మదర్స్ డే. సో ఈరోజు నేను ఒక డిసైడ్ అయ్యాను మమ్మీ, నేను నీ సదా మీ సేవలో ఉందామనుకుంటున్నాను. సో నీకు పెడిక్యూర్ కావాలా మానిక్యూర్ కావాలా ఆర్ ఫేషియల్? అన్నిటికీ టైం లేదు కాబట్టి పెడిక్యూర్. ఇంకా మెహందీ పెట్టాలా? ఓకే సరే, ఫస్ట్ పెడిక్యూర్ అండ్ దాని తర్వాత మెహందీయా? ఓకే. ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ మై మామ్ హ్యాపీ, నేను ఇప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్ చేయబోతున్నాను. సో తెలీదు ఎలా వస్తాయి. మా మమ్మీకి అయితే చాలా ఇష్టము, అంటే మేము ఎప్పుడైనా కేఎఫ్సీకి వెళ్ళినా కానీ లేకపోతే ఇంకెక్కడికి వెళ్ళినా కానీ మేము నాన్ వెజ్ ఆర్డర్ చేసినప్పుడు తను ఇవి ఆర్డర్ చేస్తుందన్నమాట. సో ఐ హోప్ షీ లైక్ దిస్, ఇష్టంగా తింటారు. సో అందుకని నేను ఇవి ట్రై చేయబోతున్నాను ఫస్ట్ టైం. లెట్స్ సీ హౌ ఇట్ కమ్స్. నేను ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టేసుకున్నాను ఇవన్నీ, కొన్ని చేసుకున్నాను అంటే ఎలా వస్తాయో తెలియదు కదా. సో అందుకని కొన్ని కట్ చేసి పెట్టుకున్నాను, లైక్ 3-4 పొటాటోస్ కట్ చేసుకొని పెట్టుకుని సాల్ట్ వాటర్లో వేసేసాను. వేసి ఇప్పుడు హాట్ వాటర్లో దాన్ని కొంచెం బాయిల్ చేస్తున్నాను అన్నమాట. సో ఒక 5 మినిట్స్ దీంట్లో ఉంచేసాను. సో దాని తర్వాత ఐఎమ్ గోనా స్ట్రెయిన్ ద వాటర్. వాటర్ అంతా తీసేసి దిస్ షుడ్ బి రైట్. సో వీటిని నేను ఒక 5 to 10 మినిట్స్ ఇవి కొంచెం ఆరి స్టార్చ్ మొత్తం పోయేదాకా ఐఎమ్ గోనా లీవ్ ఇట్ లైక్ దాట్. వదిలేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం.
ఫ్రెంచ్ ఫ్రైస్లో ఎంతో ఆయిల్ ఉంటుంది. ఐ లిటరలీ కెన్ అండర్స్టాండ్. అయినా మనం తిందామా? సో లెట్స్ సీ మా మమ్మీకి నచ్చుతుందో నచ్చదు. నేను టమాటా సాస్ పెట్టాను పక్కనే అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ కొంచెం క్రిస్పీగా రాలేదు అనుకుంటున్నాను. లెట్స్ సీ హౌ షీ రియాక్ట్. నచ్చితే చాలు. మమ్మీ ఫ్రెంచ్ ఫ్రైస్ ఫ్రెంచ్ ఫ్రైస్ నీకే నేనే చేశా నేనే చేశా. ఎస్ ఇదే. చెప్పు ఎలా ఉందో తిని. బాగానే ఉంది నేను తిని చూసాను. చెప్పు ఎలా ఉందో. సాస్ నేను చేయలేదు. కాదు సాస్ నేను ఊరికే పెట్టాను నామలే తినేసి. హ్యాపీ మదర్స్ డే. సో మెహందీ స్టార్ట్ చేసేసాము. మా దగ్గర ఆల్రెడీ ఇంట్లో మెహందీ కోన్ ఉండింది అనమాట. మమ్మీ ఎప్పటి నుంచో అడుగుతున్నారు మెహందీ పెట్టమని, కానీ అలానే అయిపోయింది. సో ఈరోజు టైం వచ్చింది దానికి. సో మెహందీ పెడుతున్నాను. మమ్మీ నార్మల్గా అరేబిక్ డిజైన్సే ఇష్టపడతారు. సో అరేబిక్ డిజైన్ పెడుతున్నాను. నేనేమీ నేర్చుకోలేదు, బట్ ఐ నో మెహందీ అలా అలవాటు అయిపోయింది. చిన్నప్పటి నుంచి అలవాటు నాకు మెహందీ పెట్టుకోవడము అది. సో అది పెడుతున్నాను అన్నమాట. Thank you. హాట్ వాటర్ తీసుకున్నాను. హాట్ వాటర్లో కొంచెం రాక్ సాల్ట్ షాంపూ లెమన్ అలానే కట్ చేసేసాను. సో ఐ హ్యావ్ ఆల్ దిస్ టూల్స్ పెడిక్యూర్కి కావాల్సినవి. సో వీటన్నిటితోటి ఐఎమ్ గోన్ స్టార్ట్ ది ప్రాసెస్.
సో ప్రాసెస్ అయిపోయింది ఐఎమ్ యూజింగ్ దిస్ హనీ ఆల్మండ్స్ ది యూస్ చేస్తున్నాను మాయిశ్చరైజింగ్ కి లాస్ట్ లో సో ఇది అయిపోయిన తర్వాత నెయిల్ పాలిష్ సో ఇక్కడ షీ సెలెక్టింగ్ నెయిల్ కలర్ అండి మా దగ్గర ఉన్న నెయిల్ కలర్స్లో షీ సెలెక్టింగ్ వన్ తనకి లైట్ కలర్స్ అంటేనే ఇష్టము అందుకని లైట్ కలర్ సెలెక్ట్ చేసుకుంది ఈ కలర్ చూస్ చేసుకుంది మమ్మీ పింక్ సో అక్కడ మమ్మీకి లెఫ్ట్ లెగ్లో షీ గాట్ సమ్ హర్ట్ అందుకే కొంచెం డార్క్గా ఉంది అక్కడ ఇఫ్ నాట్ ఐ హావ్ డన్ ఎ గుడ్ జాబ్ నాట్ బ్యాడ్ క్యూర్ ఎన్ని ఇయర్స్ అయింది నువ్వు చేయించుకొని ఒకసారి కూడా ఫస్ట్ టైం నేనే చేశాను ఎలా ఉంది మా సర్వీస్ రిలాక్సింగ్గా ఉందా ఓకే సో దిస్ ఇస్ మై వీడియో గైస్ మీ అందరికీ వీడియో నచ్చుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అండ్ మా మమ్మీకి అయితే చాలా నచ్చింది షీఈ్ రియలీ స్వీట్ హార్ట్ అంటే ఫ్రెంచ్ ఫ్రైస్ కొంచెం సాఫ్టీగా వచ్చాయి కొంచెం క్రిస్పీగా రావాలి కొంచెం సాఫ్ట్ అయ్యాయి బట్ షీ లవ్డ్ ఇట్ దాని తర్వాత మెహందీ అండ్ పెడిక్యూర్ షీ లవ్ ద టోటల్ ఎక్స్పీరియన్స్ నేనైతే చాలా కొత్తగా ఫీల్ అవుతున్నాను సో ట్రై ఇట్ ఇన్ యువర్ హోమ్స్ ట్రై ఇట్ విత్ యువర్ మామ్స్ అండ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ మీరు ఎలా ఫీల్ అయ్యారు ఈ వీడియో చూసి యూ స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ వీడియో అండి బాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ బాయ్